मुख्यमंत्री गारु జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఒక తలమానికైనా రాష్ట్రమంతటికి ఒక ప్రయోజనకరమైన ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక రాబోయే తరాలకి ఒక ఆశని రేకెత్తించే ఒక ప్రభుత్వ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు అది అంతర్జాతీయ విమానాశ్రయానికి राबोये रोज विशाखपट एग्जिक्यूटिव कैपिटल तरण में एदे राष्ट्रा अवसरमो आ कैपिटल प्राता अवसरमो दाने रोजना शंकुस्थापन चय जी शंकुस्थापन तो एवर आमाश्रया अंतर्जातीय विमानाश्रया कंस्ट्रक्टो నిర్మించబోతున్నారు వారితో కలిసి నిన్న ప్రకటించడం జరిగింది 36 నెలల లోపే దీని చేస్తామని చెప్పి చెప్పడం ముఖ్యమంత్రిగా దాన్ని 30 నెలల లోపే చేయాలని ఆయన కోరడం 25వ సంవత్సరం ఆఖరులో నవంబర్ డిసెంబర్ లో మొదటి విమానాన్ని అక్కడి నుంచి ఇగ్రి ఎయిర్‌పోర్ట్ని కూడా చేస్తామని విషయాన్ని ఆ యాజమాన్యం చెప్పడం అనేది చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి मनस्फूर्ति आ प्रांत उत्तरांध्र प्रदेश वासलगा राष्ट्रंलो प्रधान बाध्यता पौरुडिगा आयन की कृतज्ञता तप्पकुंडा इदी नेरवेरुतुंदने विषयानी मरी आशिस्तुन्नां इवंता कूडा कार्यक्रम इवाटि नुंचे पनुलु प्रारंभमवुतुन्नायि निन्न जरिगिन आ पंडुग लांटि आ वातावरणान्नि चूसि अक्कस्तो ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక కడుపు మంటనే ఒక భాషల వాడుక భాషలో ఒక మంటతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గాని లేదు వాళ్ళకి ఒత్తాస పెరుగుతున్న మీడియా సంస్థలన ప్రధానంగా ఈనాడు పత్రిక గాని మరి అక్కసనే నిన్న నుంచి అయిన కార్యక్రమమైన అరగంట నుంచే వాళ్ళ తాలూకు అక్కసని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది వారితో వారికి ఉన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లో గాని చంద్రబాబు నాయుడు గారి తాలూకు మాటల్లో గాని లేదు రామోజీరావు గారి సంస్థని ఈటీవీలో జరుగుతున్న వస్తున్న కథానికలు గాని లేదు ఇవాళ ఉదయాన్నే అవ్వాది నోరని ఒక బ్యాండ్ రికమెండ్ చేసిన ఆ పత్రిక తాలూకు అక్కస గాని ఇందులో అవుతుంది రామోజీరావు అవ్వా నోర ఎస్ మా ముఖ్యమంత్రి గారిది మా జగన్ మోహన్ రెడ్డి గారిది అది నోటితో ఆయన నోటితోనే చెప్పారు ఈ మాటలు అప్పుడు నోటితోనే చెప్పారు ఇప్పుడు నోటితోనే చెప్తున్నారు అప్పుడు ప్రజల తాలూకు ఉదయ స్పందనని వాళ్ళ బాధని ఆ రోజు జరుగుతున్న అకృత్యాన్ని ఆ రోజు మీతో కలిపి వత్తాసపడి చంద్రబాబు చేసిన ఘోర కల్ని ఆయన నోటితో చెప్పారు ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ఆ ప్రాంత తాలూకు ప్రజల తాలూకు మరి వాళ్ళ ఆలోచనకి వాళ్ళ ఉదయ స్పందనని అదే నోటితో నిన్నటి రోజుని కూడా చెప్పడం జరిగింది వాస్తవాలు పునఃపరిశీలించుకుంటే ఆలోచన చేసుకుంటే రామోజీరావు గారు ఆలోచన చేయండి చంద్రబాబుని అడగండి ఆ ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలని మీరు భూసేకరణ కోసం పెట్టారు 12,000 ఎకరాలని భూసేకరణ కావాలి అని చెప్పి మీరు అడగలేదా 12,000 ఎకరాలకు వచ్చి మీరు ఆ ప్రాంతాలన్నీ సర్వే జరపలేదా 12,000 ఎకరాలకు వచ్చి మీరు వచ్చి మీ అధికారులు మీ స్నేహితులైన చంద్రబాబు నాయుడు అతని తాలూకా అధికారులు అందరూ ఆ రోజున్న వారు వెళ్ళి సర్వే చేయలేదా ఆ రోజు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని కోరిన మీద ఎస్ అవును అది కాదు 12,000 ఎకరాలు అవసరం లేదు చెన్నై ఎయిర్పోర్ట్ చూస్తే ఎంత ఉంది అలాగే ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే ఎంత ఉంది ఈ ఎయిర్పోర్ట్ల వరకు ఎంత ఇన్ని ఎకరాలు అక్కర్లేదు అవసరమైన రెండు మూడు ఒక 2,000 ఎకరాలు ఉంటే సరిపోతుందని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేశాడు అది వాస్తవం ఒకవేళ కాదు దౌర్జన్యంగా చేస్తే నేను వచ్చిన తర్వాత మీకు అది ఆ భూమిని తిరిగిస్తానని చెప్పిన మాట వాస్తవం మా ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే ఆ రోజు మీ అందరం చేసిన ఆ పోరాటమే 2,300 ఎకరాలకి దాన్ని కుదించడం అనేది వాస్తవం అది ఇది కాదా ఇది మీకు తెలియదా
ఇది వాస్తవం కాదా? ఏంటి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు వచ్చి రైతులు వచ్చి అక్కడ రైతులు వచ్చి లేదు మాది బలవంతంగా మా భూములు లాక్కున్నారు, లేదు మమ్మల్ని మాకు అన్యాయం చేశారని ఏ ఒక్క రైతు నాకు చెప్పాడా? మీకు ఏ ఒక్క రైతు అడుగుతున్నారా? రైతులందరితో సంప్రదింపులు చేసి రైతులందరితో మాట్లాడి ఏదైతే కోర్టు లిటిగేషన్ ఉన్నాయో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా అధిగమించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అవసరం ఏంటి నీకు మీ కడుపు మంట? దేనికోసం విమానాశ్రయం వస్తే అడిగి అక్కరెద్దా? విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా అది? ఓ ఆదరాబాదరాగా నేను వచ్చి శంకుస్థాపన చేశాను అని అని డప్పికాయలు చెప్పుకుంటున్నావు రెండు నెలల ముందు చేసి. మరి ఆ విమానాశ్రయం చేస్తే ఆ రోజు విమాన పౌర విమాన మంత్రిగా ఉన్న ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రి ఎందుకు అటెండ్ అవ్వలేదు? దేనికోసం? కారణం ఏంటి? నీ పార్టీయే కదా, నీ పార్టీ నాయకుడు, నీ పార్టీ నీ మంత్రి, నీ మంత్రి ఎందుకు దేనికోసం రాలేదు? నీ పార్టీ కార్యకర్త ఎందుకు రాలేదు? ప్రజల చేత వచ్చి చిత్రించబడతారని తిరుగుబాటు వస్తుందని ఎక్కడో కూర్చొని ఇవి చేసింది కాదా మీరు? ఇది వాస్తవం కాదా? ఏం మాట్లాడతారు? తప్పిపోయి ఏదో పత్రిక ఉంది కదా, ఏదో ఫిట్ చేస్తే చదువుతారు కదా అనుకొని ఏంటి నీకేం కావాలి చెప్పు దీంట్లో క్లారిఫికేషన్లు? ఏదో చెప్తున్నారు ఏంటి దీన్ని వచ్చి మీరు చెప్పండి. ఈ ప్రశ్నకు బదులేది 800 ఎకరాలు సరిపోద్దు కదా, లేకపోతే 1250 ఎకరాలు సరిపోద్దు కదా? ఎస్, 2000 అక్కడ ఏమైనా రైతులు వచ్చి మా భూమిని మాకు వెనక్కి ఇచ్చేయండి, మీరు 2000 ఎకరాలు అక్కడంటే ఓకే, అందరూ హ్యాపీగా ఇచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు తప్ప ఏ ఒక్కరైనా న్యాయస్థానం ఉందా, కోర్టులో ఎక్కడ ఉన్నాయా? న్యాయస్థానాలు ఇచ్చావు కదా, క్లియర్ చేసుకున్నాం కదా, అందరికీ కాంపెన్సేషన్ ఇచ్చాం కదా, రీహాబిలిటేషన్ కూడా చేశాం కదా. నువ్వేమైనా అసలు ఏమి నువ్వు దానికి ఆలోచన చేసి చేసావు ఆ రోజు? చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం, రాజకీయ స్వార్థం కోసం చేస్తారు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎప్పుడు ఏం చేసావు చెప్పండి? వాళ్ళ అంతర్జాత విమానాశ్రయం వచ్చి మా 3 జిల్లాలకి ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి సమ దూరంలో ఉంటున్న ఆ భోగాపురాన్ని మరి సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఈ ప్రభుత్వం ఆమోదించింది. దానికున్న అడ్రస్ ఏమున్నా అడ్రస్ అన్నింటినీ ఒకటిగా ఒకటిగా స్థానికంగా మేము ప్రతిరోజు మేము సమావేశాలు పెట్టాం రైతులతో ప్రత్యక్షంగా. మేము కూడా మంత్రిగా అలా ప్రాంత మంత్రిగా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను, వాళ్ళతో మాట్లాడాను, చేశాను, అందరితో ఒప్పించాం, మెప్పించాం, అన్నీ చేశాం. ఏ రోజైనా ఆ రోజుల్లో మీ నాయకులు కానీ లేదా అప్పుడున్న ఆ ప్రాంతం ప్రతిపాదిస్తున్న అశోక్ గజరాజ్ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఇప్పుడే సమావేశాలు జరిగాయా? ఆ రైతులు ఒప్పించిన ప్రయత్నం చేశారా? రైతులకు కావాల్సిన అవసరాన్ని మీరు తీర్చారా? ఎందుకు చేయలేపారు? ఈరోజు జరుగుతున్నప్పుడు వచ్చి మీకు వచ్చి బాధ వచ్చింది, కడుపు మంట వచ్చింది, అది నోరా అని అడుగుతున్నారు. ఎస్, నోరు. ఈ ప్రజల తాలూకా స్పందనని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా వాళ్ళ తాలూకా అభిమానాన్ని, వాళ్ళ తప్పితే వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదనని, లేదు వాళ్ళకున్న ఆనందాన్ని ఆయన నోటితో చెప్తున్నారు. ఆ రోజు ఆ బాధని, ఆ ఇబ్బందిని ఆ నోటితో చెప్పారు, ఇవాళ ప్రజల తాలూకా ఆనందాన్ని అదే నోటితో చెప్తున్నారు. ఇది వాస్తవం. నీలాంటి కంపెనీవారు కాదు, చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే రామోజీలాగా కంపు కొట్టిన మీలాంటి కంపెనీవారు కాదు. అయింది స్వచ్ఛతగా ప్రజల తాలూకు అభిప్రాయం చెప్పే ఆయన నోరుది, ఆయన వాయస్సు అది. ఏంటి ఎందుకు మీకు ఆ ప్రాంతం మీద అంత అక్కసు? ఎందుకు అంత బాధ మీకు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటుంటే?
విశాఖపట్నాన్ని వచ్చే చూడు కనిపెడితే వద్దంటారు. ఎందుకు వద్దంటావు? దేనికోసం వద్దంటారు? మీరు ఉద్ధరించింది విశాఖపట్నం చెప్పండి. ఏం మాట్లాడతారో అర్థమవుతు, ఏం చేస్తారో, ఏం చెప్తారో అర్థం మాట్లాడతారో. గంటకు ఒక మాట, గంటకు గడికి ఒక మాట, మా మాట మార్చుకొని మాట్లాడుతూ. ఎస్, మీ మా ప్రాంతానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిన్న జరిగిన ఈ పండుగ వంటి వాతావరణంలో జరిగిన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరగా అది కనెక్షన్ రావాలని, అది రావాలని, దాని ప్రయోజనాలు రావాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్రానికి, రాష్ట్ర సంతానానికి, అభివృద్ధికి అది ఒక మూలస్తంభంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మేము మీ ద్వారా షేర్ చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా, ఆ ప్రాంత ప్రజలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు ఈ సమస్యను, ఈ నిన్న జరిగిన ఈ పండుగను చూసి, ఈ శంకుస్థాపన నేను చూసి. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఆ చింతపల్లి నుంచి ఆ శ్రీకృష్ణ మత్స్యకారులు ఉన్నారో, వాళ్ళందరి కోసం ఆ ఫ్లోటింగ్ జెట్టిని కూడా నేను వచ్చి దాన్ని కూడా శంకుస్థాపన చేశారు. అది కూడా త్వరలో ప్రారంభమవుతుంది. ఇంకా దాని ఎక్స్పెన్షన్ కూడా అడుగుతున్నారు. దాని అవసరమైతే అది ఫీజిబిలిటీ ఉంటే దాన్ని కూడా మరి ఆలోచన చేసి ముఖ్యమంత్రి సందర్భంగా మరి మనం చేస్తున్నాం. ఇంకేమున్నాయా చెప్పండి? ఇంతవరకు వ్యవహారాలు ఏమొచ్చే మా 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 ఏది కమిషన్ కోసం ఏ పరిశ్రమ ఆయన తీసుకొచ్చాడు బాబు? ఏ పరిశ్రమ మేము వచ్చి చెడగొట్టడం చెప్పనండి? ఏ పరిశ్రమ ఆయన తీసుకొచ్చాడు? మేము ఏ పరిశ్రమ చెడగొట్టడం చెప్పనండి? ఆయన ఏ పరిశ్రమ తీసుకొచ్చాడో ఈ పత్రికలో రాస్తున్నా, నాకు అర్థం అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఏమయ్యా నువ్వు ఏముద్ధరించావయ్యా అంటే ఏంటి? ఈ మూడు సంవత్సరాల్లో మరి మీరెందుకు దీన్ని ప్రారంభించారు అంటున్నారు. ఈ 3 సంవత్సరాలు నా అడ్డిన అన్నింటినీ ఏదైతే దుర్మార్గమైన ఆలోచనతో, వాళ్ళకున్న పలుకుబడితో, న్యాయస్థానాలకి నన్ను మరి వాళ్ళు అధిగమిస్తున్నాం. వ్యక్తులు తోడకు పెట్టి వ్యక్తులు కన్విన్స్ చేస్తాం, యాసిడ్లో పెట్టారు దాన్ని అధిగమించాలి. దానికి కావాల్సిన అన్నింటి కూడా సస్టైన్ చేస్తూ వాటికి కావాల్సిన అన్ని ఇవ్వాలి, అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేస్తాం. దానికోసం ఈ డిలే అయింది ఇదంతా కూడా. ఇప్పుడు అన్నింటిని ఏ ఒక్కటి కూడా అడ్డు లేకుండా, ఏ ఒక్కటి కూడా ఆటంకం లేకుండా ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఇప్పుడు ప్రతి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి ఆ రాష్ట్రపతిని అడ్డుదాము రాజకీయ ప్రయోజనం కోసం అనుకుంటే నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. అది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ నాయకుడికి, ఆ చంద్రబాబు నాయుడికి కానీ, లేదా ఈ రామోజీరావుకి కానీ, ఈ ఈరాని పెద్దకి కానీ. ఎందుకది